सारे कैमरे का ना जी सारे का कि स्वागतम तो स्वागतम अदे विधा कार्यक्रम की श्याम कुमार गारी वेद अलग को अदे विधा एक्स मार्केट चैरमन टीएस श्रीनिवास गारीनियर नायक मुपड़ी मधुकर् गार जहांगीर बेगम नजमा बेगम नजमा बेगम रेहाना बेगम रेहाना बेगम उधर देखो उधर देखो राफिया बेगम राफिया बेगम 22 ले ना वाट हां 22 मंदी కరిచారు 22 ఇది వాట్రీ పట్టాలి 36 మంది బేగం అమ్మాయి చెప్పులో ఒక చెక్కు ఈ 100,000 రూపాయలు సమానం కాబట్టి ఇంతేంది ఎక్కడన్నా పడేసి నన్ను నీళ్లు చుట్టాలు అవన్నీ పడితే చాలా ఇబ్బంది అవుతుంది చాలా కష్టం అవుతుంది మీకు చాలా జాగ్రత్త పెట్టుకో పోయి బ్యాంక్ లో ఓకేనా అమ్మాయి చెక్కులో ఒక చెక్కు ఈ 100,000 రూపాయలు సమానం కాబట్టి ఇంతేంది ఎక్కడన్నా పడేసి నన్ను నీళ్లు చుట్టాలు అవన్నీ పడితే చాలా ఇబ్బంది అవుతుంది చాలా కష్టం అవుతుంది మీకు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి పోయి బ్యాంక్ లో ఓకేనా మంజు లక్ష్మీ నోమల తేలుగుంట్ల రాజేశ్వరి తేలుగుంట్ల రాజేశ్వరి ఏ సంధ్యారాణి చెల్లెళ్ళు అక్కలు అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నటువంటి మమ్మల్ని చూస్తాడని ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ నమస్తే అదేవిధంగా మన చూడని మన ప్రభాకర్ గారు ఎక్స్ బోర్డు మెంబర్ శ్యామ్ కుమార్ గారు ఎక్స్ బోర్డు మెంబర్ పాండే యాదవ్ గారు ఎక్స్ బోర్డు మెంబర్ కంట్రోల్మెంట్ మన సీనియర్ సోదరులు మన మధుకర్ గారు ముప్పిడి మన అదేవిధంగా మాజీ మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారు రామకృష్ణ గారు యాసిన్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ ఇక్కడ పెద్దలు ఎవరైతే వచ్చారో వాళ్ళ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా మన అక్కలు చెల్లెళ్ళు అందరూ
చాలా సంతోషంగా ఈ రోజు వచ్చారు. మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈరోజు ఇద్దరు తీసుకున్న సైకిల్ అంటారు, ఒక సైకిల్ అంటే అమ్మ మన భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా యూపీ కానీ బీహార్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ అదేవిధంగా మహారాష్ట్ర కానీ ఏ రాష్ట్రంలో కూడా 168 లక్షలు మళ్ళీ ఒక గంట తర్వాత నేను అక్కడ మారడపల్లి అక్కడ కూడా 25 చెక్కులు మన మారడపల్లి తిరుమలగిరి ఇక్కడ తిరుమలగిరి ఇస్తే అక్కడ మారడపల్లి ఎంఆర్ఓ అది కూడా ఈరోజు ఇస్తున్నాం. మన కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో వచ్చేది నా ఎమ్మెల్యే పరిధిలో వచ్చేది అంటే దాదాపు ఈరోజు 1 కోటి రూపాయలు మన అన్నగారు ఎన్నిల గురించి లేట్ అయినా కానీ జరా పాపం చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి ఎంత రిలీజ్ చేశారు. కాబట్టి మీరు ఒకటి మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మక పథకమైన మన కళ్యాణ లక్ష్మి అలాగే షాదీ ముబారక్ స్కీమ్కి విచ్చేసిన మన పెద్దలు మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సాయన గారికి అలాగే మన ఎక్స్పోర్ట్ మెంబర్లు పాండు యాదవ్ గారికి ప్రభాకరణ గారికి శ్యామన్న గారికి మరి మన ఎక్స్ మార్కెట్ చైర్మన్ అయిన మన టిఎన్ శ్రీరణ గారికి మరి సీనియర్ నాయకులు మధుకరణ గారికి మరి ఉద్యమంలో ఎప్పటి నుంచో చురుగ్గా పాల్గొంటున్న మన నాగిరెడ్డి సరిత గారికి అలాగే మన వార్డ్ మెంబర్ మైనారిటీ అధ్యక్షులు అశీల్ గారికి మరి రామకృష్ణ గారికి మరి ముఖ్యంగా ఇక్కడ అందరూ పెద్దలందరూ కూడా మరి సవర్ణ గారికి మరి అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలుపుతూ మరి ఈ యొక్క పథకాన్ని చాలా సంతోషం. ఈరోజు మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్పల్లి అదేవిధంగా నర్సుల్పుర కార్ఖానా అదేవిధంగా మన వార్డ్ సిక్స్ మహిళలు గతంలో కూతుళ్ళకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళందరినీ ఎంతో ఇబ్బందిగా అప్పులు చేసి పెళ్లి చేసినారు. అలాంటి వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదురైనవి. మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రము ఒక కళ్యాణం అంటే అంత ఈజీగా కాదు. ఒక ఫ్యామిలీలు అనేకమైన ఇబ్బందులు గురవుతాయి అమ్మాయికి పెళ్లి చేయకుంటే. అలాంటి పరిస్థితుల్లో మరి మన కేసీఆర్ గారు చక్కగా ఆలోచించి ఎట్లయినా కానీ ఒక ఆడపిల్ల పుట్టినా కానీ వాళ్ళకు కూడా సమాన హక్కు కలిగినట్లు వాళ్ళకు పెళ్లి చేయాలి తల్లిదండ్రులు. తక్కువ పడితే మనం కూడా ఇవ్వాలి 1 లక్ష రూపాయలు 116 రూపాయలు అని చెప్పేసి ఈరోజు ఇచ్చారు. అదేవిధంగా 68 మంది లబ్ధిదారులకు మహిళలకు ఈరోజు 68 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాంట్లో 116 రూపాయలు చొప్పున 68 లక్షల 70 వేలు వరకు అయింది. అంతేనా? 79 వేలు అయింది. తర్వాత ఇప్పుడు ఒక గంట తర్వాత మారేడుపల్లిలో గాంధీనగర్లో కూడా 20 చెక్కులు మారేడుపల్లి తహసీల్దారు ఆధ్వర్యంలో మా కాన్స్టిట్యూన్సీ మేము ఇవ్వబోతున్నాం. అంటే దాదాపు ఈరోజు 1 కోటి రూపాయలకు పంచుకున్నాం అంటే మహిళలకు. మళ్ళీ ఇంకా సికింద్రాబాద్ రెడీ ఉన్నాయి. సికింద్రాబాద్ కూడా నా పని వస్తుంది. తిరుమలగిరి పూర్తిగా కంటోన్మెంట్, మారేడుపల్లి కొంత భాగము, తర్వాత సికింద్రాబాద్ కొంత భాగం. ఇవన్నీ అంటే దాదాపు చాలా మహిళలకు ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ బ్రహ్మాండంగా ఉపయోగపడి వాళ్ళంతా హాయిగా కుటుంబాలు ముందుకు సాగదీసుకుంటేందుకు మన కేసీఆర్ గారు చేసిన మేలు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళ దీవెనలు తప్పకుండా కేసీఆర్ గారి మీద, ప్రభుత్వం మీద, మా అందరి మీద ఉంటాయని